Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక మిగిలింది జనసేనను జగన్ వైసీపీలో కలిపేసుకోవడమేనా? పాపం జనసేన పవన్ కళ్యాణ్కు మనసుకు పట్టడం లేదు, తలుచుకుంటూనే కలుక్కుమంటున్నట్లుగా ఉంది. ఆ త్రివిక్రముడు తప్పించుకుని తిరుగుతున్నాడు, కానీ మళ్ళీ ఫెడీ ఫెడీమని 4 అంటించాలని ఉంది. కాదు, తను మొన్నటి ఎన్నికల్లో 2 చోట్ల ఓడినందుకు కాదు, కాదు తన అన్నయ్య ఓడిపోయినందుకు కూడా కాదు, ఒక్కచోట తప్ప మరెక్కడా గెలవనందుకు కాదు, పవర్ స్టార్ అని తనను వికరిస్తూ రామ్ గోపాల్ వర్మ సినిమా తీసినందుకు కాదు, మళ్ళీ సినిమాల్లో కుమ్మేయాలని బరిలో దిగిన వెంటనే కరోనా వచ్చేసి ఫుల్ డిస్టర్బ్ చేసినందుకు కాదు. ఇవేవీ కాదు తనను బాధ పెట్టేవి. ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా గెలిచిన వెంటనే తన పార్టీని, తన లీడర్ను లైట్ తీసేసుకున్నాడు. తనను కలిసేది లేదు, అసలు తన పార్టీలో ఉన్నట్టే లేదు. పైగా తను చేసే వ్యాఖ్యలు బాగా హర్ట్ చేస్తున్నాయి. ఆ రాజుల ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ దాపరికం ఏమీ లేకుండా నేను వైసీపీ మనిషినే అని చెప్పేసుకుంటూనే తిరుగుతున్నాడు. నిజమే కదా, తను బేసిక్గా వైసీపీ లీడర్, లోకల్ ఫ్యాక్టర్స్తో తనకు కాకుండా ఇంకెవరికో టికెట్ ఇచ్చాడు జగన్. కానీ ఈయనే గెలిచాడు, గెలవగానే వెళ్ళి జగన్ను కలిశాడు. అయిపోయే జగన్కు 152వ ఎమ్మెల్యే అయిపోయాడు. సరే, పోతే పోయాడనుకుంటే ఎటుపోయినా తను గెలిచిన పార్టీ అనగా జనసేన పార్టీని పురుగులో ఈగను తీసిపారేసినట్లుగా మాట్లాడుతున్నాడు. అదిగో అది పవన్ కళ్యాణ్ బాధ. తాజాగా ఎక్కడో మాట్లాడుతూ ఏకంగా, అదో గాలి పార్టీ, అదేమైనా ఉండేది ఉందా? ఆయనే 2 చోట్ల ఓడిపోయాడు, ఏదో వైసీపీ టికెట్ రాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి నిలబడ్డాను కానీ ఇలా అలాయిట్ తీసుకున్నాడు. నిజానికి అధికారికంగా సాంకేతికంగా తను జనసేన ఎమ్మెల్యేగానే లెక్క. కావాలనుకుంటే ఆ ఒక్కడు తెలంగాణ విలీనాల తరహాలో నేను ఉన్నది ఒక్కడినే, గుండుగుత్తుగా వైసీపీలో విలీనం చేసేస్తున్నాను అని చెప్పేసి వైసీపీ ప్రవాహంలో కలిసిపోతే సాంకేతికంగా ఏ చిక్కు ఉండదు. ఇక జనసేనకు ఉన్న ఆ ఒక్క ప్రాతినిధ్యము ఖతం. అయితే లోకల్గా వైసీపీ పార్టీ నాయకుల అంతర్గత విభేదాలు గట్రా జగన్ కూర్చోబెట్టి సెటిల్ చేయాల్సి ఉంది. అది అయిపోతే ఇక జరగబోయేది వైసీపీలో జనసేన విలీనం. అంతే, అది ఎప్పుడు అంటారా? ఏమో జగన్ కదా చెప్పాల్సింది, చేయాల్సింది, తన మనసులో ఏముందో.